back. ఈ రోజు నేను మా ఆయనతో మాట్లాడబోతున్నాను అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ టాక్స్. అయితే ఇప్పుడు మన పెళ్లి గురించి ఆ తర్వాత మా జర్నీ గురించి అందరికీ తెలుసు కదా. ఓకే, అవును. కొత్త విషయాలు ఏమైనా నువ్వు చెప్పగలవా? నన్ను ఎక్కడ చూసావు అనేది ఎప్పుడైనా చెప్పామా మనము? ఫస్ట్ ఎక్కడ చూసావు నన్ను? ఒక టీవీ రియాలిటీ షోలో నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు. నేను ఆ ప్రోగ్రాంలో నేను గెస్ట్ సింగర్ గా పాడడానికి వచ్చాను. నేను అప్పుడు వేసుకున్న డ్రెస్ కలర్ నీకు గుర్తుందా? గ్రీన్. గౌనా? ఏదో చెప్పినట్టు నాకే గుర్తులేదు కదా. చెప్పకపోతే ఒకటి, చెప్తే ఒకటి. పెళ్లి తర్వాత నువ్వు ఏమేం మిస్ అయ్యావు? ఫ్రీడమ్, స్వాతంత్రాన్ని కోల్పోయాను. ఇట్లా నాకు నాకు స్పెసిఫిక్ గా చెప్పాలి. ఊరికే సరదాగా అంటున్నాను. ఏం లేదండి, పెళ్లి తర్వాత డెఫినెట్లీ ఫ్రెండ్స్ మిస్ అవుతారు కొంచెం. పెళ్లికి ముందు ఇంకా ఎందుకు లేదు ఫ్రెండ్, నీ ఫ్రెండ్స్ తో వస్తాగా నేను బయటికి వస్తావు. అప్పుడు ఇంకా ఎక్కువ తిరిగేవాడిని. ఇప్పుడు బాగా తిరిగేవాడి హుల్లు. మధ్యాహ్నం లంచ్ మా అత్తగారు చేసేది తినేవాడు కాదు, డిన్నర్ బయట తినేవాడు. బ్రేక్ఫాస్ట్ నన్ను పిలిచి నేను మాట్లాడడానికి నేను మొత్తం నీ ఫీలింగ్స్ అన్ని బయటకు చెప్పడానికి గ్యాప్ ఇస్తే చెప్తా. సో ఇలా ఉంటుందండి, ఇదో ఇదే ఫ్రీడమ్ అని చెప్పా కదా, ఇదే అనమాట. నేను ఒకటి చెప్పాలనుకుంటాను, చెప్పనివ్వదు, తొక్కేస్తుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఒకటే కదా నువ్వు మిస్ అయ్యింది, ఇంకేం మిస్ అయ్యావు? ఫ్రెండ్స్ మిస్ అయ్యా. నువ్వు హిందీ మాట్లాడడం తగ్గించా అన్నావు కదా? మేజర్ గా ఎస్ చెప్తూ ఉంటావు. నా హిందీ ఫ్లూయెన్సీ అంటే పోయిందండి. అది సిగ్గుతోన భయంతోన గౌరవంతోన భక్తి వల్ల. భార్య అంటే అపారమైన భక్తి అన్నమాట. అదనమాట. సో హిందీ మిస్ అయ్యావు, ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నావు. ఇంకెందుకులే ఎందుకులే, నన్ను నేనే మిస్ అయిపోయా, ఇంకా నాకు ఇంకా వేరే ఉందిలే అంటావా? బయట తినడం మిస్ అయి ఉంటావే. నేను మంచి ఫుడీ అండి, నాకు చాలా ఇష్టం ఫుడ్. రకరకాల డిఫరెంట్ క్యూజిన్స్ తినడం అంటే చాలా ఇష్టం. మా ఆవిడకి అదే, మా ఆవిడకి ఏమో ఎంతసేపు పప్పన్నం పెరుగన్నం పులిహోర అంతే. నీకు ఏ ఏ విషయాల్లో పెళ్లి తర్వాత స్టార్టింగ్ లో నచ్చినది తర్వాత తర్వాత నచ్చలేదు? స్టార్టింగ్ లో నువ్వు చాలా కూల్ గా ఉండేదానివి. నేను మనవాడు పుట్టిన తర్వాత అదెందుకు ఇలా, ఇదెందుకు అలా, ప్రతి చిన్నదానికి ఇదెందుకు అలా, అదెందుకు ఇలా అన్నట్టు. దట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కాబట్టి నేను కూడా అడ్జస్ట్ అయ్యా. నేను అడ్జస్ట్ అయినట్టు కూడా నీకు తెలుసు, తెలీదా? ఆ ఏంట్రా ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఎందుకు అంత సీన్ లేదు? అడ్జస్ట్ అంటే ఏంటి, ఆలోచిస్తున్నా ఏంట్రా? అవును, మరి ఆలోచించాలి కదా, ఏం చేస్తాం మగవాళ్ళ దగ్గర తొందరగా మన కమిట్ అవ్వకూడదు. అది చూసారా, మళ్ళీ దొంగ బయటపడింది. నీలో నువ్వు చేంజ్ చేసుకున్న క్వాలిటీస్ ఏంటి? అబ్బో చాలా ఉన్నాయి ఇప్పుడు దాని గురించి చెప్పు, రెండు చెప్పు కనీసం. చెప్పాగా, పెళ్ళైన తర్వాత డెఫినెట్లీ చాలా అడ్జస్ట్మెంట్స్ వస్తాయి, అది అడ్జస్ట్ అవ్వాలి. అది అది ఇంకా నాచురల్ ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత సిలబస్ పెరుగుతుంది, అవునా కదా? సిలబస్ పెరిగిందని చెప్పి నేను సెకండ్ క్లాస్ చదవా అనడం తప్పు కదా? ఎలా ఉంది, కొంచెం ఇబ్బందిగానే ఉంది వినడానికి. అది బట్ ఎప్పుడైనా అనిపించిందా నేను సింగర్ని కదా, నేను సింగర్నే పెళ్లి చేసుకుందామా అని ముందు ఎప్పుడైనా అనిపించిందా నీకు? అలా ఏం లేదు, నేను ఎవరితోనైనా నేను మింగిల్ అవ్వగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇక్కడే కూర్చొని ఉంటే బోర్ కొడుతుంది కదా, సో అందుకే అలా వెళ్ళి బాల్కనీలో నిల్చుని పెళ్ళాం చెబితే వినాలి. లైఫ్లో బాగా నాకు ఇష్టమైంది చాయ్. అవును. మీకు అంటే నీకు ఏదైనా స్ట్రెస్ బస్టర్ ఏంటి? నా స్ట్రెస్ బస్టర్ ఏదైనా స్ట్రెస్ అనే కాదు, ఏ ఎనీ బస్టర్ ఇస్ మై టీ. నాకు మ్యూజిక్. మ్యూజిక్ ఫుల్ హ్యాపీగా ఉన్నావు అనుకో, ఏం చేద్దాం అనుకుంటావు? బయటికి వెళ్ళా, ఇగో ఇంత వెదర్ ఇంత బాగుంటే డెఫినెట్లీ కొంచెం హ్యాపీగా బయటికి వెళ్ళి లాంగ్ డ్రైవ్. అబ్బా లాంగ్ డ్రైవ్ అంటే నాకు ఇష్టం డ్రైవింగ్ అంటే, ఆయన లాంగ్ డ్రైవ్ అంటాడు. సరే ఇప్పుడు నా గురించి డీటెయిల్స్ అడుగుతాను, నాకు ఇష్టమైన లేకపోతే నాకు నచ్చని చిన్న చిన్న డీటెయిల్స్ నీకు ఎంతవరకు తెలుసు నేను అడుగుతా. అయితే నాకు ఇష్టమైన ఫుడ్ బయటకు వెళ్ళి ఏం తినమన్నా తింటాడు, అది ఇష్టం అన్నమాట. ఇంటి ఫుడ్ ఓకే. నీకు అసలు మండుతుంది కదా నేను బయట తింటే? ఎందుకు, ఇంట్లో అన్ని ఉన్నా కూడా వెళ్ళి తింటావు కదా అప్పుడప్పుడు, అప్పుడు ఇంకా మండుతుంది అన్నమాట. నీకు బాగా ఇష్టమైన రెస్టారెంట్ ఏంటి బయట? నాకు ఇష్టమైన రెస్టారెంట్ ఒకప్పుడు చట్నీస్ ఉండే తాలి, మళ్ళీ అక్కడ కూడా పప్పన్నమేనా? యాక్చువల్గా ఆ తర్వాత నాకు ఇప్పుడు లిటిల్ ఇటలీ ఇష్టము, తర్వాత పర్వాలేదు నీకు కొంచెం పాస్తా తింటున్నాను ఈ మధ్య. తర్వాత నాకు టెండి ఇష్టం, టెండీలో లజానియా ఇష్టం నాకు, అది నా ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా నేను అప్పుడు నా అంతకు నేను స్వతహాగా అడిగి టెండీ ప్లేస్కి వెళ్తాను. ఓకే,
తర్వాత నాకు ఇష్టమైన కలర్ ఏంటి చెప్పు. నీకు ఇష్టమైన కలరా? yellow. yellow కదా. yellow కూడా ఇంకొకటి చెప్పు. సరే నువ్వేమనుకుంటున్నావు చెప్పు. సరే అదే చెప్పు. నేనేనా చెప్తే ఆయన చెప్పడం ఏముంది? పింక్. yes తెలుసు నాకు నీ ఫేవరెట్ కలర్ పింక్ అని, అందుకే పింక్ షర్ట్ వేసుకొచ్చా. కవర్ స్టార్ పెళ్లి తర్వాత నీ లైఫ్ ఎలా మారింది? నేను కొంచెం చాలా దూకుడు క్యాండిడేట్ ని. అసలు ఫుల్ ఇంకా అసలు నాకు బాగా మాట్లాడడం, ఫుల్ తిరగడం, ఫుల్ అసలు నాకు ఒక కామా లాంటిది ఏం లేదన్నమాట. కొంచెం దూకుడుతనం తగ్గింది. అంటే ఇప్పుడు అదంతా బ్రేక్స్ నేను వేసానంట? కాదు, బ్రేక్స్ వేయలేదు. ఓకే ఇట్ గుడ్ వే. అంటే కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీ అన్నావు కదా, ఒక పాలిష్డ్ వేలో ఒక మౌల్డ్ అయ్యా అన్నమాట. ఆ తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీలో కూడా మంచిగా టాక్టిల్గా ఎప్పుడు అప్పటి వరకు ఇయన్ సపోర్ట్ ప్రెగ్నెన్సీలో ఇచ్చావు. అంటే అప్పటి వరకు సపోర్ట్ ఇవ్వలేదా? సపోర్ట్ ఇవ్వలేదు. అంటే నా ప్రెగ్నెన్సీ గ్లో నీకు కూడా వచ్చింది తెలుసా? నాతో పాటు ఆయన కూడా తినేవాడు అనమాట. ఇంకా డెలివరీ టైం వచ్చింది. డెలివరీ టైంలో నార్మల్ ట్రై చేశాను కానీ అది సెట్ కాలేదు. డెలివరీ రూమ్ లో కూడా తిట్టిందండి. ఇచ్చేటప్పుడు కొంచెం ఓర్చుకో అంటాడు. ఎందుకు ఓర్చుకుంటాం? తన జన్మ నీరు అంటే అసలు ఇంకా మామూలు. అసలు అక్కడ నీరు కనిపిస్తుంది అంటే అక్కడికి ఇక్కడ కిలోమీటర్ దూరం పారిపోతుంది. ఆవిడ డాక్టర్ ఏమో ప్లీజ్ 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 సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ అంటున్నారు. నాకు అసలు ఇప్పుడు నా సెకండ్ ఇష్యూ అంటే ఫస్ట్ నాకు ఎపిడ్యూరలే గుర్తొస్తుంది భయం. నాకు డెలివరీ నాకు తెలియదు కదా, కోసినట్టు కూడా నాకు మత్తుస్తారు కాబట్టి తెలియదు. ఆ మిగతా పెయిన్ అనేది తట్టుకోగలుగుతాను. దట్ నీడిల్ ప్రికింగ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ మీ. అప్పుడు తిట్టే అనమాట, నోరుపోయి అన్నా. నాకు ఇరిటేషన్ వచ్చేసింది ఒక దగ్గర, పెయిన్స్ వస్తుంది లైట్గానే వచ్చాయి. పెయిన్స్ ఎక్కువ రాలేదు నాకు, దానికే ఇదైపోయింది. సో మొత్తానికి నా ఆపరేషన్ థియేటర్లోకి నువ్వు వచ్చావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నేను లాస్ట్ మినిట్ లో నన్ను పిలిచారు. ఇంకా ముందే పిలుస్తారేమో, నేను మొత్తం ప్రాసెస్ అంతా చూద్దాము. వాళ్ళు నన్ను తీసుకొచ్చారు. వాళ్ళు నన్ను లోపల రానివ్వలేదు. ఆల్మోస్ట్ ఇంకా బేబీ బయటకు వస్తుంది అన్న టైంకి నన్ను లోపల రమ్మన్నారు. అప్పటి వరకు నన్ను లోపల రానివ్వలేదు. నీకేం భయం కాలేదా? అసలు నాకు అలాంటి భయం మీది కాదు చేసుకునేది. ఎందుకు భయం వస్తుంది? బేబీ బయటకు వచ్చిన తర్వాత ఇట్స్ ఎ బాయ్ అని చెప్పి డాక్టర్ గట్టిగా అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ గుడ్ ఓకే హ్యాపీ అన్న తర్వాత నువ్వు నాకు తెలిసి నువ్వు కూడా ఫస్ట్ చూడలేదు. మనవాడిని ఫస్ట్ చూసింది నేనే. తర్వాత వాడిని అలా వాడిని మొత్తం వాష్ చేసి ఇలా ర్యాప్ చేసి నా చేతిలో పెట్టారనమాట. అప్పుడు ఇలా చిన్నోడు ఇలా 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 అనుకుంటూ నవ్వుతూ ఉన్నాడు అనమాట. అదే అంటే అప్పటికి పోలికలేం తెలియలేదు కదా ఎవరిట్లా ఉన్నాడు ఏంటి అని. అప్పుడు నా అప్పుడైనా ఇప్పుడైనా నాలాగే ఉంటాడు. ఇప్పుడు ఉంటాడేమో, స్టార్టింగ్ లో ఎవరిని ఇలా ఉన్నాడు అంత సీన్ లేదు. అప్పుడు నీకు అలా అనిపించలేదేమో కానీ ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం అంతే. సరేలే ఇప్పుడు మన పోలికల గురించి. ఓకే సో మరి శ్రేయాన్స్ గురించి అంత చెప్పావు, మరి వాడు థర్డ్ బర్త్డేకి ఏం చేస్తావు? వాట్ ఇస్ ద ప్లాన్? శ్రేయాన్స్ థర్డ్ బర్త్డేకి సర్ప్రైజ్. ఎవరికి? అందరికి సర్ప్రైజ్. సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు కూడా వెయిట్ చేసి చూడండి. సర్ప్రైజ్ పూర్తిగా తెలియదు యాక్చువల్ గా, ఏదో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటున్నాడు. సో లెట్ సీ. ఈ రోజు యాక్చువల్ గా నాకు తెలుసు మనం ముందు వీడియోస్ లో మాట్లాడని పాయింట్స్ చాలా మాట్లాడాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో దట్ రిపీట్ టెలికాస్ట్ ఎవరికి లేకుండా అందరికి ఫ్రెష్ గా ఉంటుంది వీడియో ఇది. థ్యాంక్ యూ సో మచ్ తనని అలాగే నన్ను చాలా ఏళ్ల నుంచి మీరు ఆదరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా కప్పులు అంటే చాలా మందికి ఇష్టం కూడా. అండ్ ఈ వీడియో కోసం కూడా చాలా మంది అడగడం జరిగింది, అందుకే నేను ఇలా చేశాను. సో మధ్య మధ్యలో ఏదన్నా విల్ డూ సంథింగ్ రిలేటెడ్ టు సింగింగ్ ఆల్సో, లైక్ అంత్యాక్షరి లాగా, లేకపోతే మేమిద్దరమే ఏదన్నా సింగింగ్ కి సంబంధించి వీ కెన్ డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. లేదా మీ దగ్గర ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే కూడా yes you can definitely share. కామెంట్స్ లో పాస్ చేస్తే కూడా మేము ఆ వీడియోస్ కూడా చేస్తాం. యా సో ఇది ఇవాళ మా భార్యాభర్తల ముచ్చట్లు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మంచిదే. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.